అమరవీరుల స్మారక దినోత్సవ వారోత్సవాల్లో భాగంగా రేణిగుంట ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ లో రక్తదాన శిబిరాన్ని తిరుపతి అర్బన్ ఎస్పీ ఆవుల రమేష్ రెడ్డి ప్రారంభించారు. ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమంలో భాగంగా రేణిగుంట డివిజన్ పరిధిలోని 18 మంది పిల్లలను డిఎస్పీ చంద్రశేఖర్ ఆధ్వర్యంలో చేరదీసి ప్రభుత్వ అధికారులకు ఎస్పీ ద్వారా చేరవేశారు. అనంతరం పోలీస్ స్టేషన్ ఆవరణలో కొబ్బరి చెట్టును నాటారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ, పోలీస్ అమరవీరుల స్మారక దినోత్సవ వారోత్సవాలలో భాగంగా పోలీస్ సిబ్బంది రక్తదానం చేయడం అభినందనీయమన్నారు. ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాన్ని ఏ ఒక్క రోజుకో పరిమితం చేయకూడదని, ప్రతిరోజు ఈ కార్యక్రమంపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని తెలిపారు. సంఘ వ్యతిరేక చర్యలు ఎవరు పాల్పడినా కఠినంగా శిక్షిస్తామని, రోడ్డు రవాణాపై ప్రత్యేకంగా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని రేణిగుంట డిఎస్పీని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ డిఎస్పీ, అర్బన్ సిఐ అంజు యాదవ్, రూరల్ సిఐ అమర్నాథ్ రెడ్డి, ఎయిర్పేట్ సిఐ శివకుమార్ రెడ్డి, ఎస్ఐలు శ్రీనివాసులు, సునీల్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. వాటిల్లో భాగంగా ఈరోజు వచ్చేసి ఎయిర్పేట రేణిగుంట సర్కిల్ పరిధిలో ఎయిర్పోర్ట్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో బ్లడ్ డొనేషన్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం జరిగింది. గత వారం రోజులుగా కంటిన్యూస్గా డిస్ట్రిక్ట్ అంతా కూడా అన్ని చోట్ల కూడా బ్లడ్ డొనేషన్ కావచ్చు, రన్ ఫర్ యూనిటీ, అదేవిధంగా ఓపెన్ హౌస్ మీటింగ్స్ అవి కూడా కండక్ట్ చేస్తున్నాను. ఐ అప్రిషియేట్ మై స్టాఫ్. అదేవిధంగా ల్యాబ్స్ సంబంధించినటువంటి ల్యాబ్స్ కూడా చాలా యాక్టివ్గా తీసుకుంటుంది. అన్ని చోట్ల కూడా బ్లడ్ డొనేషన్ కార్యక్రమాలు చేస్తున్నాం. బ్లడ్ అనేటటువంటిది చాలా కీలకమైనటువంటిది వైద్య అవసరాల రీత్యా. ఎన్నో యాక్సిడెంట్స్ చూస్తూ ఉంటాం. ఎంతోమంది పేషెంట్స్ వచ్చేసి వాళ్ళ యొక్క అవసరాలను బ్లడ్ డొనేషన్ రెగ్యులర్గా చేయాలి. అదేవిధంగా మేము వచ్చేసి పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున ఈజీగా కండక్ట్ చేస్తాం. దాదాపు నేను ఒక 120 మెంబర్స్ ఈరోజు కూడా ఒక 30 మెంబర్స్ హెల్ప్ చేస్తారు. ఆ అపీల్ టు ఆల్ సిటిజన్స్ ఆల్సో, వీలైనంత ఎక్కువగా బ్లడ్ డొనేషన్ చేసి సేవ్ వాల్యుబుల్ లైఫ్స్. ఈరోజు ఇంకొక ప్రోగ్రామ్ కూడా గౌరవ డీజీ గారి ఆదేశాల మేరకు చేయడం జరిగింది, ఆపరేషన్ ముస్కాన్. కోవిడ్ సమయంలో ఎంతోమంది కూడా ఆదరణకు నోచుకోక రోడ్లలోనూ రసాలు లేకపోతే వాళ్ళకు వచ్చేసి మినిమం మెడికల్ నీడ్స్ కానీ షెల్టర్ కావచ్చు ఇవన్నీ కూడా ఇబ్బందికరంగా తయారైనటువంటిది మీరు అందరూ కూడా చూశారు.